ఇతరు సమస్య సిమిలర్గా ఉంది మేడం దీన్ని రెండు కలిపి చూద్దాం మనం ఒక అతను నుంచి రాస్తున్నారు అతనికి భార్య ప్రకాశం డిస్టిక్ అంట ప్రజెంట్ ఆమె విడాకులు కోరుకుంటుంది ఆమెకు వేరే ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి అనేది అతను చెప్తున్నటువంటి విషయం అయితే అతను విడాకులు వద్దనుకుంటున్నాడు కారణం ఏంటంటే పెళ్ళికి ఎదిగిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదా సో తల్లిని వాళ్ళకి దూరం చేయటం ఇష్టం లేక నేను చెప్తున్నాను కానీ తను వినట్లేదు వాళ్ళ పేరెంట్స్ అన్నదమ్ములు అందరూ చెప్పి చూశారు కామె కానీ ఆమె ఏం పట్టించుకోవట్లేదు తన సుఖం తను చూసుకుంటుంది కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు నా సమస్యకు పరిష్కారం చెప్పండి ఇక రెండో వ్యక్తి చెప్తున్నది ఏంటంటే సేమ్ సేమ్ టైప్ ఆఫ్ వైఫ్ ఇల్లీగల్ అఫైర్సు బట్ ఆమె రివర్స్లో ఈయనకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చెప్పి ఆరోపిస్తూ గొడవ చేస్తూ ఇతని మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తుందంట ఇతనికి ఒక సంవత్సరం బాబు ఉన్నాడంట బాబుని కూడా పట్టించుకోవట్లేదు చూడట్లేదు నేను ఎంత ప్రయత్నించినా తను మారట్లేదు నా సమస్యకు పరిష్కారం చెప్పండి రెండు సిమిలర్ రెండు సిమిలర్ ఎలా అవుతుంది సార్ ఒకటి అవ్వచ్చు చాలా డిఫరెన్స్ సార్ ఒకతను దేవుడనే చెప్పాలి ఎందుకంటే ఒక భార్య తప్పు చేస్తుందని తెలిసిన బిడ్డల పెళ్లికి ఈడొచ్చారు ఆ పెళ్ళి వయసు వచ్చింది సమాధానం చెప్పుకోలేక భరిస్తూ ఉన్నాడు ఇంకొక వ్యక్తి ఆ భార్య ఎక్కడైతే ఇతను రెడ్ హ్యాండెడ్గా చూసుంటాడో దొరుకుంటుంది అది ఎక్కడ జనాలకి చెప్పేస్తాడని ముందే అతని మీద ఆరోపణలు వేస్తుంది అంటే ఇతను ఒకడు నింద పడుతున్నాడు ఒకడు ఒక పెద్ద మహాగ్నిని మోస్తున్నాడనే చెప్పాలి ఎందుకంటే చాలా కేసులు చూసాము చాలామంది పెద్దవాళ్ళు మన ఆఫీస్కి వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకున్న పర్యంతమైంది కళ్ళ ముందు ఇదంతా తెలుసమ్మా కానీ బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు అందులో ఆడపిల్లలు ఉన్నారు ఎలా సొసైటీని ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు అంటే విడాకులకి సేమ్ సిమిలర్గా అండి ప్రకాశం జిల్లాకు సంబంధించి కాదు మన ఇది రాజమండ్రి సైడ్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇచ్చిన సలహా ఎందుకు సార్ అలా ఆవిడ వద్దులేండి వదిలేసేయండి అర్థం చేసుకున్న అర్థం చేసుకుని వస్తే అర్థం చేసుకుంటాడు ఎన్ని సంవత్సరాలను మీరు ఎలా నటిస్తారు అంటే నేను చచ్చే చివరి వరకు నా ఊపిరి ఉన్న వరకు నటిస్తానమ్మా నాకు కళ్ళ ముందు రెడీ అయ్యి వెళ్ళిపోతుంది నేను వెళ్ళి పట్టుకోవాలనే ఉద్దేశంతో రెడీ వెళ్తుంది తెలుసో తెలియక ఒకసారి రెండుసార్లు వెళ్ళాను చూశాను ఇంకా పోదలుచుకోలేక ఇది జరుగుతుందని అర్థమైపోయింది ఐదారు తర్వాత దీపం పెట్టి ఒక భార్య అవాకిలు ఉడిచి సాయంత్రం అయిన తర్వాత దీపం పెట్టి ఏ సాయంత్రానికి ఏం ఉండాలి అనే హడావుడిలో ఉండే పరిస్థితుల్లో ఉండే కుటుంబాల్లోంచి వచ్చాను మా అమ్మగారులు అటు అలాంటి వాళ్ళ మధ్యలో ఈవిడ సాయంత్రం ఐదింటికి దీపం పెట్టి పెట్టగానే వెళ్ళిపోయేలాగా అసలు ఒక అందంగా రెడీ అయిపోయి ఏడు ఎనిమిది తర్వాత ఈవిడ ఒక టైం అనమాట అదేదో దీపాలు ఆర్పే టైం అంటారు చూడండి ఒక పాటలో అలాగా దీపాలు ఆర్పే టైనికి ఆవిడ వెళ్ళిపోతుంది ఏడున్నర ఎనిమిదింటికి అట్లా వెళ్ళిపోతుందట రాత్రి పన్నెండున్నర ఒంటి గంటకి ప్రతిరోజు వస్తుంది ఒకళ్ళ కార్లు ఒక రోజు వచ్చిన కారు ఇంకొక రోజు రాదట కన్నీటి పర్యంతం అయిపోతున్నాడు ఆ బిడ్డలకి చెప్తాడు అమ్మ రోజు లేట్ అయిపోతుంది నాన్న అంటే నైట్ షిఫ్ట్ కదమ్మా ఏదో వెళుతుంది లేకపోతే హాస్పిటల్ ఏదో వర్క్ ఉందని ఆవిడ ఒక ఎంప్లాయ్ ఆవిడ ఎంప్లాయ్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కల్లా ఆఫీస్ నుంచి వచ్చేస్తుంది తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఎవరితో వెళ్తుంది అనేది అందరికీ తెలుసు బిడ్డలకి తెలియదు రాను రాను బిడ్డలు కూడా తెలుసుకోలేకపోతారా ఇతను ఎంత కప్పిపుచ్చునా బిడ్డలకి తెలియకుండా ఉంటుందా అలా చేస్తుంటే బజారు బజారు వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించారు ఇల్లు ఖాళీ చేయించారు కానీ ఆయన మాత్రం ఆమెకి విడాకులు ఇవ్వలేదండి నిజంగా దేవుళ్ళు ఎక్కడో ఉండరండి శ్రీవారి పాదాలంటే వెంకటేశ్వర స్వామి కాదు భరించగల భర్త పాదాలే వెంకటేశ్వమి పాదాలు అనిపించింది